మంతా కదలాలమ్మ మొక్కలు నాటాలమ్మ మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలోన చెట్లను పెంచాలమ్మ మీరు పల్లే పల్లెలోన చెట్లను పెంచాలమ్మ జగిత్యాల పట్టణంలో 7వ వార్డులో ఈరోజు మొక్కలు వంచడం ఇంటింటికి అని కార్యక్రమము మేము చేతబట్టినాం. అందువలన ఈరోజు మన ఫస్ట్ పట్టణ ప్రగతిలో మా ఆర్పి శోభ గారు పట్టణ ప్రగతిలో ఇంటింటికి మొక్కలు వెళ్ళి సర్వే చేయడము తను చేస్తూ వచ్చినారు. ఇంటింటికి ఏమేమి మొక్కలు కావాలని మా యొక్క వార్డు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారికి కావాల్సిన మొక్కలు పేర్లు కూడా వారు చెప్పి రాసివ్వడము జరిగింది. అందువలన ఈరోజు 7వ వార్డులో మొక్కలు వంచడము కార్యక్రమం పెట్టినము. అట్లనే మన 7వ వార్డులో ఇచ్చిన ఇంటింటికి ఇచ్చిన మొక్కలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పెంచాలని నా యొక్క మా మనవి. దయచేసి ఇచ్చిన మొక్కలను మీ యొక్క ఇంట్లో పిల్లలలాగానే ఆ మొక్కలను కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మన ఇంట్లో పిల్లల బర్త్డే రోజు కూడా వాళ్ళ చేత కూడా ఒక్కొక్క మొక్కలు మీరు నాటించాలని కూడా నేను కోరుతూ వస్తున్నాను. మన 7వ వార్డులో పట్టణ ప్రగతిలో ఎంత మంచిగా మీరు వార్డు ప్రజలు ఎంతో మంచిగా సహకరించినారు. అలాగే మొక్కలు పెంచే విషయంలో కూడా మీరు అలాగనే మాకు సహకరించాలని మా యొక్క వార్డు ప్రజలను మా యొక్క వార్డు ఆడబిడ్డలను మా యొక్క అక్కలను చెల్లెళ్ళను కోరుతూ వస్తున్నాం. ప్రతివారు ఇచ్చిన మొక్కలను జాగ్రత్తగా పెంచండి. మన 7వ వార్డులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ఛాలెంజ్ ఏంటంటే మన 7వ వార్డు నుంచేలే జగిత్యాల పట్టణంలో నెంబర్ వన్గా గ్రీన్ ఛాలెంజ్ మనం అందరం కలిసి తీసుకోవాలని నేను కోరుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు పెద్దలు మన సంజయ్ అన్నగారు కూడా కోరుతూ వచ్చినారు. ఎక్కడ కూడా మొక్కల విషయంలో ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది చేయొద్దు, వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్తూ వచ్చినారు. అలాగే కావాల్సి ప్రతి వారి ఇంటింటికి వచ్చి మన 7వ వార్డు ఆర్పి శోభనే స్వయంగా తెచ్చి మీకు ఇవ్వడము ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు మొక్కలను పెంచండి. మన సీఎం గారికి మనము ఇదొక పెద్ద గిఫ్ట్గా ఇవ్వాలని నేను మన యొక్క వార్డు ప్రజలను అందరినీ
కోరుతూ వస్తున్నాను. హరితహారంలో భాగంగా రవీంద్రనగర్కు ఇచ్చేసినటువంటి మా ఏడవాడు ప్రజలకు నాయకులకు ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు నా వందనాలు. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు హరితహారం మనం పట్టణంలో స్టార్ట్ చేసుకున్నాం. బైపాస్ రోడ్లో మనం పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ మన శాసనసభ్యులు గారితో స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే ప్రతి ఇంటికి మనమే స్వయంగా పోయి ఇంట్లో కోరిన మొక్కలు ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు మొక్కలు పంచడం జరుగుతుంది. ఈరోజు అరవింద్ నగర్ నుంచి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాకు స్పెషల్గా మున్సిపాల్ నుంచి ఒక ఆఫీసర్ను మోహన్ గారిని మరియు ఆర్పి శోభ గారిని మొక్కలు ఇంటింటికి పంచడానికి మాకు ఇద్దరిని గవర్నమెంట్ మున్సిపల్ నుంచి మాకు అలర్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం మున్సిపల్ అధికారులకు, చైర్మన్ గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎప్పుడైతే పట్టణ ప్రగతి స్టార్ట్ అయిందో పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే గారి సూచన మేరకు చాలా స్పష్టంగా మనకు ప్రతి వార్డులో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని మొక్కలు కావాలని సర్వే చేస్తే మా ఆర్పి గారు ఇచ్చిన లెక్క ప్రకారము 620 హౌజెస్ మా 7th వార్డులో ఉన్నాయి. 620 హౌజెస్లో 3680 మొక్కలు స్పష్టంగా మాకు ఇవి మొక్కలు కావాలని చెప్పేసి అని పేర్లతో సహా క్లుప్తంగా రాసి ఇవ్వడం జరిగింది. మాకు ఖచ్చితంగా వార్డు ప్రజల కోరిక మేరకు మేము తప్పకుండా ప్రతి ఇంటికి ఎవరైతే 620 ఇళ్లల్లో ఎవరైతే కోరుకున్న మొక్కలు ఉన్నాయో వారి ప్రతి ఇంటికి వాళ్ళ కోరిక మేరకు మేము మొక్కలు పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మా చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు సంసిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఒకటే చెప్పినారు, కోరిన మొక్క ఖచ్చితంగా ఇంటికి ఇవ్వాలి, ఆ ఇంటి ప్రజలు దాన్ని పెంచుకోవడం బాధ్యత ఇంటి ప్రజలు తీసుకోవాలని చెప్పేసి అని, ఇంటి ఓనర్స్ తీసుకోవాలని చెప్పేసి అని ఎమ్మెల్యే గారు స్పష్టంగా పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా 7వ వార్డులో ప్రతి ఇంటికి కోరిన మొక్కలు ఇస్తాం. ప్రతి వార్డులో సీసీ రోడ్డు కానించి మొదలు పెడితే ప్రతి వార్డ్ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా గ్రీనర్ చేసి తీరుతామని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 7వ వార్డును, పట్టణంలో 7వ వార్డును మంచి స్థితిలో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు మనకు. ఏ మొక్క కావాలన్నా కానీ మీరు ఎంత ఖర్చైనా పెద్ద మొక్కలు తీసుకురండి పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. మనకు ముఖ్యంగా బైపాస్ రోడ్ ఉంది, మనకు పెద్ద కరీంనగర్ రోడ్ ఉంది. ఈ రోడ్డు ఈ విషయంలో ఏంటంటే మనకు చాలా విస్తీర్ణం ఎక్కువ మన 7వ వార్డు. ఖచ్చితంగా 7వ వార్డులో మేము మొక్కలు నాటి పెంచి తీరుతాం. గత ప్రభుత్వాలు అంటున్నాయి హరితహారం 5 సంవత్సరాలు ఏం చేసింది అని చెప్పేసి అని. అవునండి, హరితహారంలో ఒకసారి మీరు గజ్వేల్కి వెళ్ళి చూడండి, సిద్దిపేటకి వెళ్ళి చూడండి, ఒకసారి మీరు సిరిసిల్లకి వెళ్ళి చూడండి, వరంగల్కి వెళ్ళి చూడండి, ఎక్కడైనా చూడండి, హరితహారం అద్భుతంగా ఉన్నది. 5 ఏళ్ళలో మామూలుగా కాదు, అద్భుతమైన చెట్లు వృక్షాలు తయారైనాయి. మీ మన జగిత్యాల్లో ఎప్పుడైతే గత పాలకులు చేసిన పొరపాటు, మీరు ఎవరైతే పాలకులు గత పాలకులు ఉన్నారో ఆ పాలకులు పట్టించుకోక హరితహారం ఇక్కడ అభివృద్ధి కాలేకపోయింది. 5 సంవత్సరాలలో చూడండి మీరు, 5 సంవత్సరాలలో ముందు చేసిన పాలన ఎట్లున్నది, 5 సంవత్సరాలలో మిగతా ఎక్కడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉన్నదో అక్కడ చూడండి. మీరు ఇక్కడ పాలకులు తప్పు చేసి ప్రభుత్వాన్ని హరితహారం పేరుకే హరితహారం ఏదేదో ఇష్టం వచ్చినట్టు డబ్బులు కొట్టుకుంటున్నారు, అది చాలా తప్పు. మేము ఇప్పుడు యువకులం ఉన్నాము మున్సిపల్లో, ఖచ్చితంగా హరితహారం అంటే ఏందో, ఈ 5 ఏళ్లలో హరితహారం ఏందో తేల్చి చూపెడతాం మీకు. ఖచ్చితంగా హరితహారంతో మేము జగిత్యాల పట్టణాన్ని తీర్చిదిద్దుదాం. ఒక యువరక్తం ఉంది ఈరోజు మున్సిపల్, ఎవరికి భయపడేది లేదు, ఎవరు ఎన్ని డప్పులు కొట్టుకున్నా కానీ మేము సహించేది లేదు. ఖచ్చితంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మాకు అధికారు, మాకు ప్రజలు పట్టం కట్టినారు. ఖచ్చితంగా మేము మున్సిపల్కు న్యాయం చేస్తాం, మున్సిపల్ అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.